ఈవెన్ ఎవరెవరు ఉన్నారో ఎంప్లాయిస్ వాళ్ళంతా ఇచ్చుకోండి ఒక ప్రైవేట్ వాళ్ళు వితౌట్ కోర్టులో ఉండగా కూడా వచ్చి జబర్దస్తిగా వచ్చి ఇక్కడ వాళ్ళు అవి ఇవి చూడడం జరుగుతుంది. ఇది ఇది ఎంతవరకు రైటో మరి అర్థం అవ్వట్లేదు. ड्यूटी से आपने क्यों लगाया पहले वो था सब ड्यूटी वो था भाई बोर्ड लगाया हम भी लगाया सीधा जिसका कोर्ट जीत जाएगा वो ले लेगा बस ले लेगा तो फिर रुक जाइए ना कोर्ट में तो मामला है आपने रुक गए आप क्यों रुक गए आपका मामला जब आपका घर का अगर तब तक करे दुश्मन रहेगा के वाले मैडम थे उनको तो खैर जरा भी इंसानियत कोई नाम है ही नहीं उनका. आपको अगर जीत आ गई तो हम निकाल में चले जाएंगे भाई सीधा सिंपल है ऐसा ना बोल रहा जबान को कोई ताला नहीं है सर आसानी से बोल सकते बोल दे बोल दे ऐसा हो जाए तो कुत्ते में रह रहे हैं कितने जाने इंसानों की कितनी जिंदगी खराब होती సార్ కోర్ట్ ఎక్కున వీళ్ళు ఎక్కున సార్ బోర్డు కూడా వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ చేస్తున్నారు వీళ్ళు కోర్ట్ అంటే విలువ లేకుండా చేస్తున్నారు కోర్ట్ అంటే మర్యాద లేదా వీళ్ళకి మనం ఓ చదువుకున్నాము ఇప్పుడు సోమవారం ఉన్నది కోర్టు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చి సార్ లేదు ట్యాంక్ బండ్ అవతల ఉంది యూసఫ్ సుడాలో చూపించారు అది కూడా విత్ ఫోటో సబ్మిట్ చేసాం ఫోటో సబ్మిట్ చేసినాం మేమేంటి మా ప్రాపర్టీ మేము 48 100 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉంది మా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నప్పుడు హౌ కుడ్ యూ టెల్ అస్ ఇవాళ ఏమంటారు మేము బోర్డు పెట్టుకుంటా అంటే ఏ హక్కులో పెడతాం కోర్టులో కేసు ఉన్న తర్వాత ఏ హక్కులో పెడతాం అంటే మేము బీసీలమని చెప్పి మా మమ్మల్ని అనగదొక్కుతున్నారా ఏంది ఇది ఎలక్షన్ బిల్లు ఓటర్ బిల్లు అన్ని క్లియర్ ఆల్రెడీ ఓపెన్ ల్యాండ్ లో పర్మిషన్ కూడా తీసుకున్నాం కన్స్ట్రక్షన్ చేయడానికి కన్స్ట్రక్షన్ మా దగ్గర కన్స్ట్రక్షన్ 85 86 లో కన్స్ట్రక్షన్ ది కూడా పర్మిషన్ ఉంది ఇప్పుడు మాకే మాత్రం అభ్యంతరం లేదు కానీ వాళ్ళు ఏ మాత్రం ఏమి డాక్యుమెంట్ షో చేయకుండా 2021 కలెక్టర్ ఇచ్చిందని చెప్పి కలెక్టర్ గారు అని చెప్తున్నారు మా దగ్గర 2011 కలెక్టర్ గారు ఉంది మా దగ్గర ఇంకోటి ఆల్రెడీ కోర్టులో పీపీ గారు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తున్నారు కోర్ట్ అంటే విలువ లేకుండా అయిపోయింది 2011